जरूर जनसेन पार्टी एदना सर समस्या अंटे प्रजास्वाम्य प्रजाक्षेत्र राजकीय पार्टी प्रजापरम विधि विधान जनसेन पार्टी एक्ना उन्ना मूड पदमूड़ उम्मीद जिले श्रीकाकुम का विजयनगर का विशाखपन ईस्ट वेस्ट कृष्णा कावचु गुंटूर कावचु प्रकाशम कावचु नेल्लूर कावचु चित्तूर कावचु कडप कावचु कर्नूल कावचु अनंतपुरम कावचु पदमूड़ उम्मीद जिल्ला नायकुडैना सरे जनसेन पार्टी तैयार चेसिंदा एवरैना कष्टपड़ता उंटे वाणि बयटिकि एला नेट्टेयाला पार्टी अनेदि एदक्कुंडा एला चेयाला एन्नी पवन कल्याण गारिकि तेलियदु पवन कल्याण गारि पक्कन नंबर 2 ఒక ఆయన ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే నేను ఆకాశం లాంటి వాణ్ణి మొబ్బులు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి అంటాడు ఆఫ్ కోర్స్ నిజమే మేమందరం మొబ్బులు లాంటి వాళ్ళమే పవన్ కళ్యాణ్ నిజంగా ఆకాశం లాంటి వాడే కాలంటం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి పక్కన నా దేనిల మనోహరనేటటువంటి నంబర్ 2 బ్లాక్ హోల్ ని పెట్టుకో అన్నాడు బ్లాక్ హోల్ అంటే తెలుసు కదా అందరికి శూన్యంలోకి భూముల్ని సూర్యుని అన్ని లాక్కెళ్లిపోద్ది ఎవరైనా సరే జనసేన పార్టీలో ప్రయాణం చేస్తా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేయాలని చెప్పి తపనబడి తాపత్రపడినటువంటి నాలాంటి అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళందర్నీ వీలంత త్వరగా పార్టీలోంచి ఎలా బయటికి పంపించాలని దాని మీదే నాదిన మనవర్ పని చేస్తున్నారు కానీ చూడండి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీలో పట్టుమని 10 పేర్లైనా ఎవరైనా చెప్పగలుగుతారా ఎవరైనా సరే కష్టపడేటటువంటి నాయకుల్ని మీరు తెర మీద తీసుకొనొస్తారా కష్టపడేటటువంటి నాయకుల్ని మీరు పదవులు ఇస్తారా ఏమయ్యా నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఓడిపోయాను నిజాయితీగా జనసేన పార్టీ కోసం పని చేశాను నన్ను పిలిచారు పార్టీలో పెద్దలు 3 నెలలు 4 నెలల క్రితం పిలిచారు హైదరాబాద్కి ఒంటరికి రా వినోద్ ఎవరికి చెప్పకు అన్నారు వెళ్ళాను నారాయణకి టికెట్ కన్ఫర్మ్ చేశాం మీరు నారాయణకి పని చేయాలని చెప్పి నాకు చెప్పారు నేను అప్పటికి కూడా పార్టీ మీద నిజాయితీగానే తల వంచుకొని మీరు ఎలా చెప్తే అలాగ సార్ మీరు ఎలా చెప్తే అలాగ సార్ నారాయణకి పని చేస్తాం సార్ కానీ నేను ఏమి తల ఎత్తుకొని నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రేపు ఎలక్షన్ టైంలో జనసేన పార్టీకి కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు 28 డివిజన్లలో ఉండేటటువంటి నాయకులు వాళ్ళకి ఏం జరుగుతది వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలా ఎలక్షన్ సమన్వయకర్తగా నన్ను నియమించండి అయ్యా అని చెప్పి నేను అడగటం జరిగింది దానికి మాత్రం మౌనంగా తల వంచుకున్నారు సరే చేస్తారేమో 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 అని చెప్పి 2-3 నెలలు వెయిట్ చేశా 3 నెలల పైనే ఏమీ చేయలే చాలా చాలా నిరుత్సాహపడ్డాను వాస్తవంగా ఇంత కష్టపడి ఇంత చేసి ఎమ్మెల్యే టికెట్ కూడా వద్దయా మీరు చెప్పింది నేను పని చేస్తానయ్యా అన్న కూడా కనీస గౌరవం కూడా నాకు కల్పించలేదంటే దీనికి కారణం ఎవరు ఈ నంబర్ 2 గా వ్యవహరించేటటువంటి నాదేనల మనవర్ కాదా అని చెప్పి సూటి గడతాను మాకేమో పదవులు లేదు మాకేమో పదవులు ఉండకూడదు మేము ఖాళీగా పని చేయాలా డమ్మీ యదవులకందరికీ డమ్మీలందరికీ పనికి మాలిన యదవులందరికీ పెద్ద పెద్ద పదవులు ఇస్తా ఉంటారు ఈరోజు నాదేనల మనవర్ నడతా ఉన్నాం సూటిగా ఏమయ్యా నువ్వు పార్టీలో ఉన్నావు కదా నువ్వు పదవు లేకుండా ఒకరోజు పని చేయి అన్ని పదవులు నీకే కావాలా అన్ని పదవులు నీ మనుషులకే కావాలా మిగతా వాళ్ళు మనుషులు కాదు వాళ్ళకి ఏమొద్దు ఏ విధంగా పని చేస్తది కేడరు ఏ విధంగా నమ్ముతారు జనాలు ఎవరైతే బ్రోకర్ పని చేస్తుంటారో ఎవరైతే చాపలు వేస్తుంటారో ఎవరైతే ఫోన్లు కొనిస్తుంటారో ఎవరైతే డబ్బులు ఇస్తుంటారో వాళ్ళకి మాత్రం జనసేన పార్టీలో అగ్ర తాంబూలాన్ని అందిస్తారు ఈ ప్రజాక్షేత్రంలో ప్రజా రాజకీయ పార్టీల్లో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి ఈ ప్రజాస్వామ్యంలో మేము పొరపాటున నాలంటోడు పోయేసి సార్ నాదేనల మనోహర్ గారు ఈ విధంగా చేస్తున్నారు నన్ను రూమ్లోకి పిలిచి నన్నే స్వయంగా రూమ్లోకి పిలిచి ఎందుకు అబ్బాయి ఇన్ని అవమానాలు పడతా పార్టీలో ఉంటాం
వెళ్ళిపోవచ్చు కదా అని నాతోని స్వయంగా అన్నారు. ఈ విధంగా అన్నారయ్యా అని చెప్పి మహాప్రభు అంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మీటింగ్లో అంటారు, నా దేండ్ల మనోహర్ని కానీ ఎవరైనా ఏదైనా అంటే పార్టీలోంచి సస్పెండ్ చేయాల్సనంటారు. ఎవరు చెప్తారు ఇంకా జరిగేటటువంటి ఘోరాలు అవమానాలు పార్టీలు ఏ విధంగా చెప్తున్నాయి? ఈరోజు పచ్చికి చెప్పాలంటే నా దేండ్ల మనోహర్ జనసేన పార్టీని రేప్ చేస్తున్నాడని చెప్పి సూటిగా చెప్తా ఉన్నాను. నా దేండ్ల మనోహర్ జనసేన పార్టీని మానభంగం చేస్తున్నాడని చెప్పి సూటిగా చెప్తా ఉన్నాను. ఈరోజు రేపు అలయన్స్ అంటున్నారు, జైలు కాడికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, కలవక ముందే 3 నెలల క్రితమే నాతో అలయన్స్ అని చెప్పారు, జైలుకి వెళ్ళి కలిశారు చెప్పారు బానే ఉంది, జైలుకి వెళ్ళారు చెప్పారు బానే ఉంది, మిగతా నాయకుల అభిప్రాయాలు తీసుకోరా, మిగతా నాయకులకి స్వేచ్ఛ ఉండదా పార్టీలో, ఏక ఛత్రాధిపతి నిర్ణయాలే మీరు తీసుకుంటారా? ఈరోజు ఈస్ట్ వెస్ట్ లో మేము బలంగా ఉన్నామన్నారు. ఈస్ట్ వెస్ట్ లో ఉండేటటువంటి నాతో పాటు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఈరోజు ముఖ్య నాయకులందరూ కూడా కాపు నాయకులు, అది కూడా వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఏమయ్యా వినోద్ రెడ్డి, నువ్వు ఇన్ని రోజులు మా పార్టీలో పనిచేశావు, జనసేన పార్టీలో పనిచేశావు, ఆ రోజు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనేది మా కాపులకి గుర్తు రాలేదు, ఈరోజు నాదేన్న మనోహర్కి కింద పనిచేసేటటువంటి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు మాత్రం ఈరోజు రెడ్డి కాబట్టి రెడ్డి పార్టీలోకి వెళ్ళామంటున్నారు. ఈరోజు మేము ఈరోజు కమ్మ నాయకుడైనటువంటి నాదేన్న మనోహర్ కింద మేము పనిచేస్తున్నావా లేదా? మా తల ఆడబెట్టుకోవాలి. ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడుతో కలయిక అంటా ఉన్నారు. ఏ విధంగా కాపులు నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది ఈస్ట్ వెస్ట్ లో అనేక మంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈరోజు నాతో కమ్యూనికేషన్ లో ఉన్నారు. త్వరలో కూడా వాళ్ళందరూ ముఖ్య నాయకులందరూ కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఎందుకంటే కష్టపడే వాళ్ళు జనసేన పార్టీలో ఉండటం నాదేండ్ల మనోహర్కి అసలు ఇష్టం ఉండదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్పర్సన్గా ఉండేటప్పుడే నాదేండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్పర్సన్గా ఉండేవాడు. ఆ రోజుల్లోనే రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా 15 మందిని సెలెక్ట్ చేస్తే దాంట్లో నన్ను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. మా గురువు గారు చనిపోయి ఎక్కడున్నారో ఆనం వివేకానంద రెడ్డి గారు అప్పుడే చెప్పేవాళ్ళు, శాసనసభలో మొదటిసారిగా ట్యాబులు ఇచ్చారు ఎమ్మెల్యేలకి, ఆ ట్యాబుల్లో కూడా కమిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ నాదేండ్ల మనోహర్ అని చెప్పి ఆ రోజు ఆనం వివేకానంద రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీలో ఆయన కారుకి డీజిల్ కానించి, ఆయన సెక్యూరిటీ కానించి, ఆయన మెయింటెనెన్స్ కానించి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? పార్టీ డబ్బులు, పార్టీకి డబ్బులు ఆనించి వస్తున్నాయి, పార్టీకి డబ్బులు ఆనించి వస్తున్నాయి, పార్టీకి డబ్బులు ఆనించి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు కష్టంతో వస్తున్నాయి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల కష్టంతో వస్తూ ఉన్నాయి. ఎల్ఈడి స్క్రీన్ ఒక స్టేజ్కి పెడితే డిస్ప్లే 150 రూపాయల స్క్వేర్ ఫీట్ అయితే ఆడ బిల్డింగ్ వచ్చే లోపల 750 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఆడ కూడా కకృతి. ఈరోజు మాకు చెప్తా ఉంటారు జనసేన పార్టీలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి, క్రియాశీలక కార్యకర్తల్ని చేర్పించండి, 500 రూపాయలు కడితే యాక్సిడెంటల్ బీమా, చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామని. మీ దగ్గర అందరి దగ్గర గూగుల్ పే ఫోన్ పే ఉంటుంది, గూగుల్ పేలో ఫోన్ పేలో చూడండి, 50 రూపాయలు కడితే యాక్సిడెంటల్ పాలసీ 5 లక్షల రూపాయలు వస్తుంది, మిగతా 450 రూపాయలు ఎక్కడికి వెళ్తా ఉందని చెప్పి సూటి కడతా ఉన్నాం. ఈరోజు 50 రూపాయలు కడితే వచ్చేటటువంటి 5 లక్షల పాలసీకి 450 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు, ఆ డబ్బులు అడిగిపోతున్నాయి. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు నిజాయితీగా వాళ్ళకు వచ్చేటటువంటి చందాలు, వారికి వచ్చేటటువంటి డబ్బులు ప్రజాస్వామ్యంలో ఆన్లైన్లో డిస్ప్లే చేసి ఇంత డబ్బులు వచ్చాయి పార్టీకి అని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఉంటే ఈరోజు పార్టీకి వచ్చేటటువంటి డబ్బులంతా ఎందుకు మీరు లెక్క బయట పెట్టరు? కనీసం నాయకులకు కూడా ఎందుకు చెప్పరు? ఈరోజు 1 డే శాలరీ ఏంటి, హాఫ్ డే శాలరీ ఏంటి, ఈ చెప్తా ఉంటాడు ఆయన నాదేండ్ల మనోహర్ కూర్చొని. ఇంకొన్ని రోజు పోతే ఆస్తులు సగం ఆస్తి రాసిండి,
కౌలు రైతులకు ఇస్తామన్నారు కౌలు రైతులకు ప్రతి ఒక్క చనిపోయినటువంటి కుటుంబానికి డబ్బులు ఇస్తామన్నారు ఎంతమంది కౌలు రైతులకు మీరు ఇచ్చారు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి మాలాంటి వాళ్ళు ఎంతమంది పార్టీకి డబ్బులు ఇచ్చారు అవి ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈ రోజుకి కూడా లెక్క ఉండదు ఎంతసేపు పార్టీకి ఫండ్ ఇవ్వండి పార్టీ కష్టంలో ఉంది పార్టీని ముందర తీసుకోవాలంటారు ఖచ్చితంగా కరెక్టే పార్టీకి ఏమో మేము కష్టపడి డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు ఏమో నాదన్న మనవరు వాడుకుంటా ఉంటాడు ఈ విధంగా జరుగుతా ఉంది ఈ రోజు గతంలో మీరందరికీ తెలుసు కార్పొరేషన్ ఎలక్షన్ లో 28 డివిజన్లు ఉంటే 15 డివిజన్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిలబెట్టాడు ఇదే నేను పెద్ద నాయకుణ్ణి నేను పెద్ద తోపుని నేను పెద్ద సంగతి అనేటటువంటి నాదన్న మనవరు ఎందుకు తెనాలి మున్సిపాలిటీలో ఒక్కడంటే ఒక్క అభ్యర్థిని జనసేన పార్టీ అభ్యర్థిని పెట్టలేకపోయాడని చెప్పి సూటిగడతా ఉన్నాం।